స్తోత్రం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ప్రభువును ప్రేరేపకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి శనివారం దినమున ప్రభుత్వం ఉండటానికి మనమందరం కూడా క్రిస్మస్ పర్వదినాలలో పండుగలలో ప్రభునామాన్ని కీర్తించడానికి పాడటానికి ఇండియా దేశంలో అయితే మీరందరూ ప్రాయ పండుగలలో పాల్గొంది ప్రభునామాన్ని కీర్తించడానికి కొనియడటానికి. విదేశాలను ప్రియబిడ్డలైతే యూట్యూబ్ల ద్వారా ఈ లైవ్ల ద్వారా క్రిస్మస్ వేడుకలను వీక్షించడానికి ఇలాగిన పరుపరి రీతులలో ప్రభు యొక్క వాక్కులను దేవుని యొక్క సందడిని క్రిస్మస్ ఆరాధనను మనమందరం కూడా తిలకించడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతున్నారు. దేవదేవునికి వేలాది వందన స్తోత్ర సమర్పణలు ప్రభువుకు తెలియచేస్తున్నాను. మంచిది ప్రారంభ ప్రార్థన చేసుకుని అనుదినము జీవాహారం అనేక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. తిరిగి ప్రభుత్వం ఉండే గొప్ప ధన్యతను ప్రభువారు మనకి ఇచ్చారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదులు కానుభూతులైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభు. స్తోత్రాలు. మీరే మాకు తోడయండి, బలపరచండి, నడిపించండి ప్రభు. మరి ఈ పర్యాయము శనివారం దినం నీతో ఉండడానికి, కలిసి పాడటానికి, సంతోషించడానికి మా అందరికీ నియమించినందుకు వందనాలు ప్రభు. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని సమయం వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతట్లో, ఆరాధన కార్యక్రమం అంతట్లో నీవే తోడయండి. మహిమగాను, శుభకరమగాను, మంగళకరమగాను మీరు జరిగించండి. పాటలు అనంతరం నాయన వాక్య పరీక్షలో కూడా నీవే సహాయం చేయమని అడుగుతున్నాను. దేవునికి వందనాలు ప్రభు. స్తోత్రాలు. మీ కృపయు, మీ దీవెని, మా పేరు గురించి బలపరచండి. మంచి స్వరములు దయచేసి మీ నామాన్ని స్తుతించి గణపరచదండి. దయచేయమని మీ దూతల్ని మాకు కాపుదలు ఉంచమని యేసు నామమున నీ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఒక పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుదాం. మనందరికీ వచ్చిన పాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుతో మనందే గొప్ప తండ్రి. ప్రభువారు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఆయన సన్నిధిలో ఈ క్రిస్మస్ పర్వదినాలలో క్రిస్మస్ సంతోషాలతో మనమందరం కూడా దేవుని సన్నిధిని ఆరాధించడానికి, ప్రభునామాన్ని మహిమపరచడానికి ప్రభు ఇచ్చిన కృపను వినియోగించుకుందాం. పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచుదాం. మనందరికీ వచ్చిన పాట మరి కుమారు పాడుతున్నాను. పశువులు బెత్లెహేములు సందడి, పశువుల పాకలో సందడిన పాట పాడుకుని ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ట్రాక్ మీద పాడుతూ ఉండగా మరి ఏమైనా తప్పిదాలు ఉన్నట్లయితే దయచేసి మీరు అందరూ మన్నించాలని మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఇస్తూ మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నాను. పాట పాడుకుని ప్రభునామాన్ని మహిమపరచుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లార్డ్ టు జీసస్. బెత్లెహేములు సందడి, పశువుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆకాశములు సందడి, చుక్కలలు సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి.
బెత్లహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మా రాజు పుట్టాడని, బెత్లహేములో సందడి. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, అమేన్. పశుల పాటలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దేవ స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం, ప్రభు యొక్క ఆకును ధ్యానించుదాం. ప్రభు మనకి ఇచ్చిన కృప, కొద్ది నిమిషాలు ప్రభువును పాడి సంతోషించి గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చారు. ప్రియమైన వాళ్ళ, మీ అందరికీ ఒక విన్నపాన తెలియచేస్తున్నాను. రేపు 10వ తారీఖు ఉదయకాలం 10 గంటలకి లైవ్ ఆరాధన మీ అందరికీ తెలుసు. అలాగే 4 గంటలకు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది, జూమ్ ఆరాధనలో, జూమ్ లైవ్లో. ప్రతి ఒక్కరు గమనించాలి, యూట్యూబ్ కింద డిస్క్రిప్షన్లో యూట్యూబ్ లింక్ ఇవ్వబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, రేపు విదేశాలలో 4 గంటలకు ఆదివారం 4 గంటలకు క్రిస్మస్ ఆరాధన వేడుక మరి జరుగుతుంది. మరి సేవకులు, ఆహ్వానికులు మరి హైదరాబాద్ నుంచి, ఇండియా నుంచి ఆన్లైన్లోనికి ఎలీషా గారని హైదరాబాద్లో పరిచర్య, ఇమ్మానియల్ గ్లోరియస్ చర్చి మరి ప్రియ దేవుని సేవకులు ఆయా పరిసర ప్రాంతాల్లో బలమైన సేవ జరిగిస్తూ వారు ఆ రోజు మన మధ్యకు రాబోతున్నారు. కనుకను ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం వినటానికి దేవునికి క్రీస్తు ఆరాధనలో మనందరం పాల్గొంది ప్రభునాన్ని మహింపరచడానికి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా ఆహ్వానితులే. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క లింక్ ద్వారా, జూమ్ లింక్ ద్వారా మీరందరూ కూడా 4 గంటలకు ఆదివారం దినాన్ని సాయంకాలం 4 గంటలకు ఇండియా టైం 6:30, దుబాయ్ ఉన్న వారికి 5:30, ఈ సమయాలలో మీరు ఇక జూమ్ లింక్ ద్వారా యహోవయీర ఆరాధన పరిచర్య ఆన్లైన్ పరిచర్యలోనికి మీరందరూ కూడా మరి హాజరు కావాలని మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మీ అందరికీ అందిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరికీ దీవించుగాక. అమ్మేన్. వాక్యాన్ని చదువుకుందాం, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించేద్దాం. దేవునికి స్తోత్రం, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రేమనమన్నారా, లూకా శుభవార్త 2:20 చదువుకుందాం. అందరికీ సుపరిచితమైన మాట వాక్యం లూకా శుభవార్త 2:20 చదువుకుందాము. అంతటా ఆ గొర్రెల కాపురులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయచ్చు తిరిగి వెళ్ళి
దేవుడు తన పరిశుద్ధ వాక్కు మనందరి వెంకటలో ఈ స్నేహం దీవించి ఆశీర్వదించి వాక్యం అనే ఆహారాన్ని ప్రభు మనందరికీ సరిపడ విడిచి వడ్డించిన యొక్క అమ్మాయిస్తూ ప్రభు నామానికి మనం కలిగినాక ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమును మరి అందరూ జీవహారం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులకు మా యొక్క యహోవీయ ఆరాధన సంగతులకు ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీలో మరి వారి వంతు ప్రార్థన చేస్తూ ప్రతిరోజు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్న ప్రజలకు అలాగే మా సంఘ శ్రేయభిలాషులకు పెద్దలకు కన్యారుస్తూ ప్రత్యేకంగా మరి పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని కృపణ ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ అలాగనే మీ అందరూ కూడా ప్రత్యేకంగా ప్రభు నామమున క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరూ కూడా మరి డిసెంబర్ నెల అంతా కూడా మరి ఇండియాలో ఉన్నవారు లేదా విదేశాల వారు ఎవరైనప్పటికీ మీ మీ గృహాల దగ్గర మందిరాలలో మరి జరగబడుతున్న యొక్క క్రిస్మస్ పండుగను కూడా మహిమకరంగా దేవుని నా మహిమార్గంగా జరగబడాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు మొదలుకొని ప్రియమైన వాళ్ళరా, మరి నెలాఖారు వరకు జరుగుతున్న ప్రతి పండుగలో ప్రభు మాత్రమే మహిమపరచబడుతూ ప్రభు ద్వారా మనము మరి ఘనత పొందే వారిని ఉండాలనే సత్యాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభములు మరి కుమారు. అలాగనే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులకు మరి ప్రత్యేకంగా అందనాలు. మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మరి సంవత్సరం మనం దయచేయటం ప్రభు మేము ధరింప చేయనుగాక. ఆమేన్. చక్కని గీతాన్ని ఆలపించారు మంచిది. ఆ ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా ప్రభు కృపలో మరి ఇలాగే ఉండడానికి ముందుకు సాగటానికి రమారమే 2021 సంవత్సరం ఆఖరికి ఐదు ఆఖరి నెల మరి మొదటి రోజు కళ్ళ ముందు తెరిచే లోపు నెలకి గడిచిపోతున్నాయి. అంటే దేవుని కాపుదల ఇంకా ఆ రీతిగా ఉంది, ఆ రీతిగా ప్రభు మనం నడిపిస్తున్నాడు కనుక చాలా ముందుగా తొలతుగా గడిచిపోతున్న రోజులు రోజులు గడిచిపోతుంది తప్ప మరి ప్రభువు నామాన్ని మహిమపరిచే వారు మాత్రం తక్కువైపోతున్నారని సత్యాన్ని మరి మనం చెప్పవలసిన స్థితి. ఏదేమైనా మరి ప్రభువు నామాన్ని మహిమపరుచుతాం. చదువుబడ్డ భాగంలో ఉన్న కొద్ది నిమిషాలు దేని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అతనిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీకు నమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభుత్వ తెలుసుకోవచ్చు తెలియజేస్తున్నా. గొప్పవాడు ఉన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారిని పొందనాలు. గడిచిన 11వ నెల అంతా కాపాడి బలపరచు భద్రపరిశోధనలు ఎక్కువ ప్రభా. అనేకమైన శ్రమలు శోధనలు బలహీనతలు ప్రభా. మరి ఇంటి మా కుటుంబాలు అనేకమైన పరిశోధనలు ఆర్థికపరమైన ఇబ్బందులు మరి శరీరపరమైన బలహీనతలు తలెత్తినప్పటికీ వాటన్నిటి నుంచి ప్రభు సంరక్షించి కాపాడి 12వ నెల మొదటి రోజు మమ్మల్ని ప్రవేశపెట్టారు దేవుడి కుమారు. ఇదో ప్రభు మరి 12వ నెలలో మరి సంవత్సరంలో మొదటి నెల అలాగే సంవత్సరంలో ఆఖరి నెల మాకు ఎంతగానో పండుగగా నిలుస్తుందికున్నారు. స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈ నెల అంతా జరిగిస్తున్న క్రిస్మస్ ఆరాధనలో నీవే తోడేయమని ఇప్పుడు ఈ సమయంలో మరి ప్రప్రథమైన ఈ ఒక నూతన దినమున్న అలాగే ప్రభు ఈ నూతన నెలలో మరి ఇక క్రిస్మస్ గురించి ప్రభు మరి కొద్ది మాటలు ధ్యానిస్తుండగా నీవులు మాకు తోడేయండి బలపరచుకున్నాం. నేను మాట్లాడేది నేను కాదు కానీ ప్రభు నా మాటలను నా జ్ఞానాన్ని నా బలము పక్కన పెట్టి నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి నన్ను గాక వెంటున్న ప్రియుడిని కూడా మీ ఆత్మతో బలపరచుమని క్రమంగాను మర్యాద గాని కార్యక్రమం జరిగించమని నామమున అడిగి పెడుతున్నాను తండ్రి. ఇప్పుడు మేము అన్నారా, ఇప్పుడు మనందరికీ తెలుసు క్రిస్మస్ పండుగ అని కానీ చాలా హడవిడినటువంటి ఇక హడవిడి ఎంతవరకు అంటే చెప్పనక్కర్లేనిది, అది వర్ణాతీతమైనది. క్రిస్మస్ పండుగ అంత సందడిని మరి ప్రియమైన వాళ్ళరా సంతోషాన్ని కలుగజేస్తుంది. అటువంటి రమ్యమైన ఆహ్లాదకరమైన రోజుల్లో
మరి మొదటి రోజు మనం ప్రభుకి ఎంతగానో మహిమకు కాక, మరి ఈ నెలంతా కూడా యూట్యూబ్లోకి వెళ్ళినా ఏ సోషల్ మీడియా యాప్కి వెళ్ళినా మరి ప్రీమియం వాళ్ళరా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ప్రీమియం వాళ్ళరా యూట్యూబ్ లేక ఇతరత్ర అనేకమైన సోషల్ మీడియాలో ఎలక్ట్రికల్ మీడియాస్ ఉన్నాయి టెలివిజన్స్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ నెలంతా కూడా ఒకటే మాట, క్రీస్తు నేడు పుట్టిను, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మరి చక్కగా మరి చెవులకు హృదయానికి వినసంపుగా ఉండగలిగిన ఈ నెల అంతా కూడా మంచి మాటల ద్వారా మరి ప్రతి ఒక్కరు కూడా బలపరచబడుతూ ఉంటారు, బలపరచబడుతూ ముందు కొనసాగుతూ ఉంటారు. మరి అట్టి కృపను అటు ఆదరణ ప్రభుమని దయచేస్తున్నాడు. ఇప్పుడు మేము వెళ్ళారా మరి కొద్ది నిమిషాలు మనం కూడా క్రీస్తు యొక్క అధ్యయనం గురించి మరి ముందుగా తెలియజేసుకుని మరి నెలంతా కూడా నేనంతా మరి క్రిస్మస్ సందేశాలు మీకు అందించాలని మరి ఆశిస్తున్నాను. దేవుని కృపలో ప్రార్థించండి. మేము వెళ్ళారు మరి ఈ రోజు తప్పిపోకుండా ఆ ఈ నెలంతా కూడా దేవుని పరిచయంలో మరి అనుదిన జీవహారమని మన యొక్క ఈ కార్యక్రమం ముందు కొనసాగాలని మీరు అందరూ కూడా ప్రార్థించి మనం చేస్తున్నారు. ప్రీమియం చదవబడే భాగంలో రెండవ అధ్యాయం ఇవ్వచ్చు. ప్రభు యేసుక్రీస్తుని చూసేశారు, అయిపోయింది, గోళ్ళ దగ్గరికి దూతొచ్చింది చెప్పింది. ఇంతకు ముందు ప్రదసంఖ్య కోసం వెళ్ళారు, అక్కడ ప్రదసంఖ్య రాయించుకుంటే వెళ్ళిన తర్వాత వెళుతుండగా మరి ఇవన్నీ కూడా మనందరికి చాలా తెలిసిన విషయాలు. అయినప్పటికీ ప్రతి మాట కూడా వర్డ్ టు వర్డ్ ప్రతి మాటను మీకు ప్రసంగ రూపంలో ఈ నెలంతా కూడా మేము ముందుంచుతాను. ముందుంచాలని ఆశపడుతుంది దేవుని కృపను బట్టి. పరిశుద్ధాత్ముడు మీరు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి నాకు జ్ఞాన ప్రభువులను మీరు కూడా ప్రార్థన చేయాలని మీ అందరికి మనం చేస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ రెండవ అధ్యాయంలో 20వచనంలో గొర్రెల కాపురుల గురించి ప్రియమైన వాళ్ళు, వారు అంతటా ఆ గొర్రెల కాపురులు తమతో చెప్పబడినట్టుగా తాముకు ఏమైతే చెప్పబడ్డదో, ఏం చెప్పబడ్డది, ఇదిగో 8వ వచనం చదువుతుంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలంలో రాత్రి వేళ తమ అన్నం కాల్చుకుంటుండగా ప్రభు దూత వారి అద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించడానికి వారు మీకు భయపడేది. అయితే ఏం చెప్పబడ్డది అంటే, ఐదా దూత భయపడకూడదు, ఓ ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన వర్తమానం తెలుస్తుంది. ఆ మహాసంతోషకరమైన వర్తమానం ఏంటో అందరికి తెలుసు, క్రీస్తు పుడుతున్నాడని. అదొకటేనా, ఇంకేమైనా ఉందా? మరి సర్వజ్ఞానం చేద్దాం. ప్రతి మాటకున లూకా శుభవార్త, యెషయా గ్రంథంలో నుండి, మత్తయి సువార్తలో నుంచి మరి నెలంతా కూడా క్రీస్తు పుట్టుక యొక్క మరి విధానాన్ని మనం ధ్యానం చేసుకుంటాం వల్ల. అయితే వీళ్ళు వారికి చెప్పబడ్డది ఏదైతే చెప్పబడ్డదో దాన్ని బట్టి, రెండవది ఏదైతే విన్నారో జగత్తు గమనించాలి. ప్రేమ ఇక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రిబిడ్లందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా కూడా మరి ఈ వాక్యాలను వింటున్నారు అని నేను ఎంతో విశ్వసిస్తూ ఈ వాక్యం విశ్వాసంతో నమ్మకంతో మీ మధ్యకు తీసుకుని వస్తున్నాను. మీ మధ్య మరి ఇలా ఉన్న భారమైనప్పటికీ శ్రమైనప్పటికీ ఈ ప్రియమైన వాళ్ళరా మరి దేవుని వాక్యాన్ని మీకు నేను పొందుపరుస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, 20వ అధ్యాయం 2వ వచనం. రెండు, విన్న వాటిని, రెండవది కన్న వాటిని ఊర్చి ఒకటి చెప్పబడినది, రెండవది విన్నది, మూడవది కన్నది. మేనవాళ్ళు మూడు మాటలు, మరి మూడు మాటలు చాలా వ్యవధి పడుతుంది, కాలం పడుతుంది, టైం పడుతుంది కనుక ఇప్పుడు మేము వాళ్ళలా కట్టే కొట్టే తెచ్చినట్టుగా. ఎందుకంటే నాకంటే చాలా మంది మరి పెద్దవారు తండ్రి సమానులు సహోదర సమానంలో చాలా మంది అనుకుంటున్నాను. మీ నెలంతా కూడా పోలుస్తుంటే అయినప్పటికీ ప్రభు నాకు కూడా నేను కూడా మీ ముందు పెడుతూ ఉంటాను వాక్యాన్ని. క్రీస్తు జయన గురించి, దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళిపోయినారు. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ప్రభువుని ఏ నెలంతా కూడా ప్రప్రథమం చేయాల్సిన పని ఏంటంటే మహిమపరచాలి. ప్రభువుని మహిమపరచాలి తప్ప ఈ క్రిస్మస్ పండుగ అనేది మనం వేరే పని ఇతర కార్యక్రమాలు చేయడానికి కాదు. పండుగ అనగా సంతోషాన్ని నింపేది. ఆ సంతోషాన్ని నింపుతూ ఉన్న సంతోషానికి కారణమైన ఆ విషయం ఏంటో లేదా ఆ వ్యక్తి ఎవరో వారిని బట్టి మనం మహింపరిచి వారిని హెచ్చించబడి ఉండాలి ఈ పండుగ. కానీ క్రైస్తవులకి ఇది చాలా ప్రాధాన్యమైనది కనుక, అంటే మనం జరుపుకుంటాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి ఈ పండుగ క్రిస్మస్ పండుగలో ఎవరు స్తుతించబడాలి, ఎవరు హెచ్చించబడాలి, ఎవరు తగ్గించబడాలి అంటే ప్రియమైన వాళ్ళారా, ప్రభువు మాత్రమే, ప్రభువు నామం మాత్రమే ఉంటే హెచ్చించబడి ఈ పండుగలలో దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లించేవారమే ఉండాలి. మనకి ఏదైతే చెప్పబడుతుందో ప్రియమైన వాళ్ళారా, మనం ఏమైతే వింటున్నామో, మనం ఏమైతే కంటున్నామో, వీటిని గురించి ప్రభువు మాత్రం మహిమపరచేది ఉండాలి. ఇది గొర్రెలు చేసిన పని. అందుకని దేవుని పరిశుద్ధ రంగంలో చాలా మంది కూడా గొర్రెల కాపుడలు దేవునికి సేవను మరి జరిగించిన వారు, దేవునికి యాజకత్వం జరిగించిన వారు, మరి రాజుగా ఉన్నవాడు కూడా గొర్రెల కాపుడు. అసలే యుద్ధ ప్రావీణ్యుడు దావీదు గారు గొర్రెల గొర్రెల కాపురలు. ఎందుకు అనగా ఎందుకు వారిని చూడు చేసుకున్నాడు ప్రభు, ఎందుకు వారిని ఎంచుకున్నాడు అంటే వీరు రాత్రి అంతా కూడా మేలుకుని ఉంటారు. మంద పండుకుని ఉంటుంది కానీ వీరు మాత్రం రాత్రి మేలుకుని ఉంటారు. ప్రియమైన రాత్రి మేలుకుని వాళ్ళారా అంటూ ఉంటారు దేవుని పరిశుద్ధులందరూ. మరి కాపురలేక గొర్రెలు కాపురలేక స్థితి ఏంటంటే ప్రపదముగా రాత్రి మేలుకొని ఉండువారులారా, వారు రాత్రిని మేలుకొని ఉంటారు కనుకనే, వారు మెలుపు కలిగి ఉంటారు కనుకనే, అలర్ట్గా ఉంటారు కనుకనే ప్రపదముగా దేవుని దూత ఎక్కడికి వెళ్ళింది అంటే వారి అదుపు వెళ్ళింది. దేని స్తోత్రం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో గొర్రెల కాపురల కంటే ప్రధానులు, ప్రాధాన్యం కలిగిన వారు, గొప్పవారు, సామంతులు, మరి చదువుకున్న వారు చాలా మంది కూడా దేశంలో లేకపోలేదు అనేక కాలంలో కూడా ఉన్నారు. కానీ దేవుని మాట ఎందుకు గొర్రెల కాపురలు చెప్పబడ్డది, ఎందుకు అక్కడికి వెళ్ళారంటే, ఒకటి వారు మెలుపుగా ఉండేవారు కదండి. దేవుని వార్తలు వినాలి, దేవుని వార్త వినాలంటే, సంతోషకరమైన వార్త వినాలంటే ఎవరు కావాలి, మెలుపుగా ఉన్న ప్రజలు కావాలి తప్ప పడుకుని ఉన్న ప్రజలు కాదు. వినేవారికి దేవుని సువార్త, దేవుని మాట వినపడుతుంది తప్ప పెడజీవులు పెట్టేవారికి దేవుని మాట అక్కర్లేదు, దేవుని వార్త వినిపించుతూ అట్లాంటి వారి దగ్గరికి దేవుని దూత వచ్చి ఏ శుభకరమైన లేదా సంతోషకరమైన వార్త కూడా దేవునితో తెలియచేయదు. గొర్రెల కాపురలు అనగా మంద పడుకున్నప్పటికీ ఆ మంద కొరకు ఏమీ రాకుండా మరి రాత్రి వేళలో పొలములలోను ఆయా స్థలాల్లోని మరి కాపురలా కాచుకుంటూ మరి ఆ మందను కనిపెట్టగలిగిన స్థితి కలిగిన వారు గొర్రెల కాపురలు. వాళ్ళకంటే ప్రాముఖ్యమైన వారు ఇంకెవరు లేరు దేవుని దృష్టిలో ప్రియమైన వారు. అందుకని ఆ రాత్రి ఆ దూత వారికి చెప్పింది, మరి వీరేం చేశారంటే ఏమిటి చెప్పబడ్డదో మరి దానిని నమరవేసుకుంటూ ప్రియమైన వాళ్ళరా. రెండవదిగా మరి విన్న వాటిని వినటం వేరు, చెప్పబడటం వేరు. అంటే ఎవరన్నా చెప్పటం, ప్రసంగించటం, బోధించటం అంటే చెప్పబడటం. మరి విన్న తర్వాత వీరు కన్నారు, కన్న వాటి ఏంటో మీకు ముందు తెలియచేస్తుంటాను ప్రియమైన వాళ్ళ. అయితే ఈరోజు మనం ఒకటి ఈ పండుగలలో ఒకటి ప్రాధాన్యత మన ఒంటిలోను మన ఇంటిలోను మన శరీరంలో ప్రతి అనువలన ఉండవలసింది ఏంటి అంటే దేవునికి స్తోత్రము చెల్లించి దేవుని స్తుతించే వారు ఉన్నారు ప్రియమైన వాళ్ళ. పండుగ సంతోషం, ఈ సంతోషానికి కారణభూతుడైన ఎన్నటి దినాన ఈ చెడులు మనం బోధించుకున్నారు. రక్షణాధారమైన, రక్షణకు కారణభూతుడైన ప్రభువుని మహిమపరిచే వారు ఉన్నారు. ఇప్పుడు మరి ఆ రక్షణకు అంటే సంతోషకరమైన ఆ శుభవర్తమానం తెలియచేసిన, తెలియజెప్పిన, మనకిచ్చిన ప్రభువుని మనం స్తుతించే వారిని ఉండాలి, ఆయన నామాన్ని కీర్తించే వారిని ఉండాలి. గొర్రెలు చేసిన పని ఆ ప్రియమైన వాళ్ళు, ఈ గొర్రెలు కాపురలు చేసిన పని అదే పని ప్రియమైన వాళ్ళు. విన్నారు చెప్పబడ్డది వాక్యము విన్నారు ప్రజెంట్ తర్వాత ఇంకోటిగా మరి కన్నారు వీళ్ళు. కానీ అంటే వీళ్ళు పెట్టిన కానుకలు కానీ లేకపోతే వీరు చెప్పి వీళ్ళకి వచ్చిన ఆలోచన కానీ వీళ్ళు ఏమైతే మాట్లాడుకున్నారో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ చక్కగా జాగ్రత్తగా దేవునికి ఆనవాలు పట్టుకుని, దూతకి ఆనవాలు పట్టుకుని ప్రభువుని దర్శించి మహింపరిచిన సంగతి మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో ఒక మాట మీరు తెలియచేస్తూ ఉంటాం. ఏ పండుగలోనైనా మనము ఇక్కడున్న దేశాల్లో ఉన్నా స్వదేశాల్లో ఉన్నా మరి పండుగల్లో పాల్గొంటూ ఉంటాం ప్రియమైన వాళ్ళారా. ఏ పండుగలో ఉన్నప్పటికీ దేవుని నామ మహిమ మాత్రమే, ప్రభువును మాత్రమే స్తుతించే వారిని ఉండాలి, ప్రభువు మాత్రమే ఘనత మహిమ ప్రభావములు చెల్లేవారిని ఉండాలి. అందులో లూకా సువార్తన 18:43 ఒక విషయం మనం చూడగలుగుతుంటాం. ఆ 18:43 ప్రియమైన వాళ్ళారా, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము అని కేకలు వేశారట అని
స్తోత్రం చేశారని వాక్యం చెప్తుంది. ప్రభు యేసుక్రీస్తు పట్టణానికి ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ మీకు రాయబడింది ప్రియమైన వాళ్ళరా. మరి సమీపించినప్పుడు మరి త్రోవ పక్కన ఉన్న భిక్షుగాడు పుట్టులు మొదలుకొని గుడ్డువాడైనా ఒక భిక్షుగాడు ఎప్పుడైతే చూపు పొందుకున్నాడో ప్రియమైన వాళ్ళరా, ప్రభు నామాన్ని మహిమపరచడం ప్రారంభించాడు. ఈ పండుగ మరలా తిరిగి పండుగలో ఉన్నామంటే ఉదయకాల సమయాన్ని చాలా మంది ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రభు తిరిగి 11 నెలలు గడిచి 12 నెలలు మమ్మల్ని ప్రవేశపెట్టో, ఈ క్రిస్మస్ దినాల్లో ప్రవేశపెట్టో, ఈ పండుగలను మాకు ఇచ్చే ప్రభు, ఈ పండుగలన్నీ కూడా ఈ క్రిస్మస్ నెలంతా కూడా మమ్మల్ని కాపాడి భద్రపరిచినాయని దీవించినాయని చెప్పేసి చాలా మంది ప్రార్థన చేస్తే వాళ్ళందరూ కూడా మేము సమాధానం బదులిచ్చాము. ఇప్పుడు మేము వాళ్ళందరూ దేవుని మాట్లాడుకుని బట్టి మరి ఇలా ఉన్నాము. మరి యొక్క ఈ 2021లో తిరిగి ప్రభువునా మనం మహిమపరచడానికి, నేను వానికి అనుబోధించడానికి, మీరు వినడానికి, లేదా పాడటానికి, ప్రార్థించడానికి, ప్రభు మనకి ఏదైతే కార్యక్రమం అప్పగించాడో ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉండడానికి మరి ఒక నెల ప్రభు మనకి ఇచ్చాడంటే ప్రభువుని ఎంతగానో స్తుతించాలి. మరి ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతిపరిచావా, స్తుతి పాట పాడావా? ఒక పాట, రక్షకులు దయించినాడు మన కొరకు పరమ, రక్షకుండు దయించి నాడు, రక్షకుండు దయించి నాడు, రారగొండారా రక్షకుండు దయించి నాడు, రారగొండారా తక్షణము నా పోయి మాన ఈశన ఫలముందుగాము, రక్షకుండు దయించి నాడు. ధరిస్తూ ఈ పాట పాడుకుని ప్రభునామాన్ని ఉదయకాలను మహిమపరచడం ఈమెన సహోదరి సహోదరుడ. మరి పండుగ ఈరోజు మన శరీరంలో మన ఆత్మ జీవితంలో ప్రభువును మహిమపరిచి మన ముఖమును ఈరోజు చాలా పండుగలోనే కంటి పండుగ, ఇంటి పండుగ, పంటి పండుగ, ఈమెన కనుల పండుగ, వస్త్రాల పండుగ, శరీర పండుగ, అంటే వీటి అన్నింటికి కూడా క్రిస్మస్ నెలలో ఆల్రెడీ మరి ఈరోజు క్రిస్మస్ జరిగిపోతూ ఉంది కూడా. ఉదయకాల సమయంలో పాస్టర్ గారు పోనీసిన గారు ఎలా ఉన్నారు, బాగున్నారంటే నేను క్రిస్మస్ ఉన్నానయ్యా అంటే యూనియన్ క్రిస్మస్ అనమాట, పాస్టర్ యూనియన్ క్రిస్మస్ ఉదయకాలం పెట్టేశారు. అలాగే ఈరోజు రాత్రి కాల సమయంలో మరి ఇండియాలో పెన్నెంలో క్రిస్మస్ ఐకి క్రిస్మస్ ప్రీమియం ఎలాగున్న మరి ఎప్పుడు వస్తుందా, డిసెంబర్ నెల మొదటి తారీఖు నుంచి ఈరోజు ఉదయం నుంచి మొదలుకొని 31 తారీఖు అంటే జనవరి 1 వరకు కూడా పండుగలే పండుగలు పండుగనేట్లో ప్రియమైన వాళ్ళరా. మరి తనదైన శైలిలో మన మీద చక్కగా ఉండటానికి, ధరించడానికి, తినటానికి కాదు కానీ ఇండియాలో ఉన్న ప్రియ బిడ్డలకు కానీ విదేశాలలో ప్రియులకు కానీ ఒకటి ప్రపదముగా దేవుణ్ణి మహిమపరిచేవారంగా, దేవుణ్ణి స్తుతించేవారంగా, దేవుణ్ణి గణపరిచేవారంగా, దేవుణ్ణి మాత్రమే ఎత్తుపట్టుకుని మనం తగ్గి ఆయన హెచ్చించేవారంగా అంటారు కదా భక్తులు, ఆయన తగ్గవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన ఎత్తవలసి ఉన్నది అని అంటుంటాడు ప్రేమైన వాళ్ళ. ఆ రీతిగా ప్రభువుని తీసుకు మనం తగ్గించుకున్నట్లయితే ఈ పండుగ ద్వారా ఈ 31 రోజుల్లో దేవుని యొక్క నుంచి తగ్గించబడి మనం ప్రభునామాన్ని మహిమపరిచిన విధానం బట్టి మరి ప్రభు ద్వారా ఒక వరాన్ని పొందుకునే వారిని ఉండాలి. ప్రభు ద్వారా ఒక ఆశీర్వాదకరమైన విషయాన్ని మనము పొందుకునే వారిని ఉండాలి ప్రేమగా. అలాగే ప్రభునామాన్ని మహిమపరిచే వారి ఉందాం. దేవునికి మనకు సెలవిస్తుంది ఇక్కడ పుట్టిన మొదలుకొని గుడ్డు వేయడం, మరి ఆ రోడ్డు పక్కన త్రోవ పక్కన ఉన్నవాడు ఎప్పుడైతే ప్రభు ద్వారా చూపు పొందుకున్నాడో అనేక మంది ప్రభువుని మహిమపరిచారు, ప్రభుని స్తుతించారు ప్రేమ. మరి ఈ నెలలో ప్రభువైన యేసు క్రీస్తు బాలయేసు ఎవరండి, క్రీస్తు జన్మించాడు. మరి జన్మించాడంటే ఎంత సంతోషము, రక్షకుడు, రక్షకుడు దయించినాడు. యాక్చువల్గా ఆ బుక్ లో అయితే రక్షకుడు దయించినాడట మన కొరకు ఆనాడు ఉదయించున్నాడట అనుకుని పాడుకుంటూ వెళ్ళారు, చూశారు, కన్ఫర్మ్ అయ్యారు. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది కదా, పుట్టేశారు కదా ప్రభు, చూశారు కదా. ఇప్పుడు అందుకు నేను అటారు తీసేసాను అనమాట దేని స్తోత్రం అంటే పాటలో మాత్రమే రక్షకుండు దయించినాడు అంటే నువ్వు చూసావు అనమాట, అంటే మనం నమ్మం ఉదయించినాడు, ఉదయించినాడట అంటే మనకు కూడా డౌట్ అనమాట. చాలా మంది పాట పాడినప్పుడు మరి అటా తీసేసి ఉదయించినాడు అని పాడుతాం, ఎందుకంటే పాడుతున్న మనం విశ్వసించాలి, వింటున్న వారు కూడా అప్పుడు నమ్ముతుంటారు. దైవ స్తోత్రం చాలా మంది పాడుతుంటారు అలవాట్ల పొరపాటు, ఇంకనూ రక్షకుడు ఉదయించినాడట, ఉదయించినాడట అంటే నాకు తెలియదు ఉదయించినాడట,
ఎప్పుడు బాగా పాడారు. ప్రియమైన వాళ్ళు వారు పాడుకుంటూ వెళ్ళిపోయారు. చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నారు, అయ్యో మా కొరకు నాయన పుట్టావు నాయన అనుకున్నారు. వాళ్ళకు తోచింది వాళ్ళకి సమర్పించారు. ప్రభు నామాన్ని చాలా చక్కగా మహిమపరిచారు, స్తోత్రించారు. ప్రియమైన వాళ్ళు జ్ఞానాలు వచ్చారు, పొలం వచ్చారు, మరి కానుకలు అర్పించారు. ఎవరి కానుకలు ఎక్కువో తగ్గువో, ఎవరి కానుకలు విలువైనవో కూడా మిమ్మల్ని ముందు పెడుతూ ఉంటాను ఈ నెలలో. ప్రియమైన వాళ్ళారు, ఇలాగనో ప్రతిదీ కూడా మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ప్రభుకి ఇచ్చేది విలువైందా కాదా కూడా ప్రతిదీ చాలా చక్కగా అమూల్యమైన ఆ మాటలు మన కొరకు పొందుపరచబడి ఉన్నాయి ఈ జన్మదిన శుభములు, ఈ క్రిస్మస్ నెలంతా కూడా. అయితే ప్రభునామాను మహిమపరిచే వారికి ఉండాలి. దేవుని వాక్యంలో చూడండి, ఒక మాట మనం చూస్తే 19వ అధ్యాయం 37వ వర్తలోని 37వ వచనంలో ఒక మాట మనం చదవగలుగుతూ ఉంటాం. ఆయన ఒలీవ కొండ నుండి దిగి చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతా సంతోషించుచు ఆయన 30వ వచనంలో ప్రభు పేట వచ్చు రాజు స్తుతింపబడును గాక పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలంలో మహిమై ఉండునని. ఏ ప్రజలు మీ అందరికీ బాగా తెలిసిన సంగతి, ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు గాడిద్దులనికి ఊరేగుతున్నట్టు ప్రభు యేసుక్రీస్తు మీ మన మీద ఉండి మనం ప్రభువుని ఊరేగించుతున్నాం. ఎంత ఘనత అనుభవమైంది. శిష్యులందరూ కలిసి ప్రభు నామాన్ని స్తోత్రిస్తున్నారు. ఈ నెలంతా కూడా యేసుక్రీస్తు ఇంకా అసలే ప్రభుగా నోడు ఏంటని ఇవాళ పండుగండి, మాది మా క్రిస్మస్ పండుగ ఇవ్వాలండి. ప్రభువుకి సన్నిధి గెలనోడు కూడా పండుగ, ఎందుకంటే మా కుటుంబం ఎవరైనా వెళ్తున్నారు కదా, అందుకు నాకున్న పండుగ ఎలమా పండుగ అండి, ఎలమా క్రిస్మస్ అండి. మేము సంతోషం, చాలా సంతోషం, చాలా మంది చాలా సంతోషంగా మరి జరుపుకుంటున్న ఈ శుభదినాలలో మరి సంతోషము జరుపుకుంటాడని తెలియచేయట్లేదు. కానీ ఆ సంతోషంలో నీవు ప్రభువుని మహిమపరచడం మాత్రం మర్చిపోయి, ప్రభువుని మహిమపరచడం మాత్రం మరవద్దు. ప్రభు పండుగలలో ప్రభుకి అన్నీ ఇస్తూ ఉంటాం, కానికిస్తుంటాం, చక్కగా మరి పండుగ పలహారాలు తీసుకెళ్తూ ఉంటాం, మరి ప్రభుకి మేము ప్రతి ఒక్కటి ఇస్తుంటాం. కానీ మరి స్థుతి మాత్రం ఇవ్వం, ప్రభుని స్థుతిపరచడం మాత్రం కొంచెం దూరంగా ఆ పండుగలో ఉండిపోతూ ఉంటాం. ఎందుకంటే అడావిడి మరి పిల్లల యొక్క కలహాలం పాటలు లేక చక్కగా పాడటం మరి ఆ సెలబ్రేషన్ ఇలాగున్న ప్రేమైన వాళ్ళు ఏదేమైనప్పటికీ ఏ కార్యక్రమం నిమగ్నమై ఉన్నప్పటికీ మరి ఇండియాలో ప్రియులకు స్వదేశాల విదేశాల ఉన్న ప్రియులకు కూడా ఏ కార్యక్రమం నిమగ్నమై ఉన్నప్పటికీ ఏ పనులు ఉన్నప్పటికీ ప్రేమైన వాళ్ళరా మరి దేవుని మహాకృపను బట్టి ప్రభువుని మహిమపరచడం మాత్రం మరవద్దు. ఎందుకంటే ఖతర్లో అలాగే బహిరంగంలో వేదేశం ప్రతి దేశంలో మందిరాలు ఉంటూ వెళ్తూ ఉంటారు సెలవు తీసుకుని. 20వ తారీఖుని చాలామంది కూడా పండుగలో పాల్గొంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళు అలాగున్న మరి పాల్గొంది కృపను మీ అందరికీ కూడా ప్రభు దయచేయమని కోరుకుంటున్నాము. ప్రియమైన వాళ్ళరా ప్రభుని సూచిస్తూ ఆ ఒలీవ కొండ నుండి దిగి వచ్చేసరికి దిగి చోటుకు వచ్చేసరికి ప్రభువును ఆమహిపరుస్తున్నారు. ప్రభు పేటకు వచ్చి రాకొచ్చు రాజు మరి స్తోత్రించబడి గాక మహిమపరచబడి గాక అని చెప్పేసి జయము జయమని దేవుని నామాన్ని స్తుతించటం మనం చూస్తుంటాం. స్తుతులకు కారణభూతుడైన ప్రభువు మరి మనం స్తుతించే స్తుతులపైన సింహాసనాసనుడైన ప్రభువునికే ఘనత మహిమ ప్రభావం చెల్లాలి. ఈ పండుగలన్నింటిలో కూడా పండుగ రోజులన్నీ కూడా మన ప్రభువును మాత్రమే మహిమపరిచేవారి ఉండాలి. దేవాక్యం తెలియజేస్తుంటది. ఆ ప్రియమైన వాళ్ళ మొదటి దినవృత్తల గ్రంథంలో మనం చదవగలిగితే 29వ పదము మరి దావీదు చాలా బాగా సంతోషం కలిగి ప్రజలను కూడా బాగా సంతోషం ఉంచారని సత్యాన్ని మనం చదవగలుగుతూ ఉంటాం. ఇంకా అలాగే మనం చూస్తే ఆ ప్రియమైన వాళ్ళ కీర్తన భాగంలో 72వ కీర్తన 19వ వచనం 17 నుంచి 19 చదివితే కీర్తనలు 72వ కీర్తన చదువుతున్నాము. ప్రియమైన వాళ్ళ కీర్తనలు 72:19-19 చదివిస్తున్నాను. ఆత్మీ చదివి నాగేస్తున్నారు. అతని పేరు నిత్యం నిలిచిను, అతని నామను సూర్యుడున్నంత కాలం చెబుచ్చిను. అతనిని బట్టి మనుషులు దీవించబడదురు, అన్ని గ్రంథాలను అతడు ధన్యుడని చెప్పుకున్నాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును.
దావిదు గురించి ప్రభు వచ్చిందన్నమాట. సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉంది. మహిమ నిండి ఉంది కానీ స్తుతి ఉండదు. ప్రభువుని మహిమపరచాలి. ఎందుకంటే ఈ రోజు ఈ దినాన్ని నీ పేరు నిత్యము నిలుచుండాలని ప్రభు చేస్తున్నాడు. రెండోది నీకు నిలకడ కలుగు చేస్తుంది. సూర్యుడున్నంత కాలము ఆయన రాజ్యం చిగుర్చును. పిన్న ఎవరు? దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా, నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా. పిన్న దావీదును, దావీదు సంతతిని ఆయన రాజ్యాన్ని, రాజ్యం తీసుకున్నాము, దావీదు సంతతిని తెచ్చిన ఎవరో ఒకరికి రాజ్యాన్ని ఇస్తూనే ఉన్నారు. అందుకే రాజ్యాన్ని ఇస్తున్నాడు అని అంటాడు కదా. నేను దావీదుకి మాట ఇచ్చాను, ఒక దీపం ఉండడానికి ఒక రాజ్యాన్ని వదిలిపెట్టేయండి. అది దావీదు సంతతి వారు ఎలాగే పరిపాలించాలి. ఎందుకంటే నిత్యము ఆశీర్వదిస్తాను, నిత్యము నీకు సింహాసనంగా ఆ సింహాసనాన్ని, ఆ రాజ్య సింహాసనాన్ని ఉంచుతారని మాట ఇచ్చాను అని ప్రభు మాట్లాడుతున్న సత్యం చాలా సపడేయాలి కూడా మనం వినియున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ పండుగ దినాలలో సంతోషకరమైన మాట ఏంటి అంటే, ప్రభు నిన్ను నన్ను కూడా నిత్యము నిలిచి నిత్యము నివసింపచేయగలిగిన, ప్రియమైన వాళ్ళరా చిగురించగలిగిన ఆ కృపను, సంతోషాన్ని, అటు భాగ్యాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు కనుకను మరి ప్రభు నామాన్ని మనం మహిమపరిచే వారిని ఉండాలి. అందుకనే ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యము చేయవాడు, ఆయన మహిమ గల నామం నిత్యము స్తుతింపబడును గాక అంటుంటున్నారు. గొర్రెల కాపుడు ప్రభు నామాన్ని స్తుతించారు. ప్రియమైన వాళ్ళరా, ప్రభువును చూచి స్తుతించారు. వెళ్తున్నప్పుడు పాటలు పాడుకుంటూ క్రీస్తు పుట్టారంట, యేసు పుట్టారంట, రండి రండి రారని చెప్పి చక్కగా పాడుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, యేసు దగ్గరికి వెళ్ళిపోయారు, క్రీస్తుని చూశారు, పరోషించిపోయారు. ప్రియమైన వాళ్ళు, ఆ జరిగిన వాటిని ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటూ చెప్పుకుంటూ ప్రియమైన వాళ్ళు మరలా తిరిగి వారి యొక్క మనవు దగ్గరకు వచ్చినట్లు వాక్యాన్ని చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళు, ఇలాగ మన ప్రభు సన్నిధికి వస్తున్నాం మనం, ప్రభు దగ్గరకు వస్తున్నాం మనం. ఇలాంటి పండుగలు అనేకమైనవి మన మన జీవితంలో పొరలిపారి వెళ్ళిపోతున్నాయి, అనేకమైన నెలలు వెళ్ళిపోతున్నాయి. ఈ డిసెంబర్లో, ఈ డిసెంబర్ నెల అయితే అనేకమైన సంవత్సరాలు మనమించి వెళ్ళిపోతున్నాయి. కానీ ప్రభుకి ఇవ్వగలుగుతున్న స్తుతి యాగము నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ప్రభును స్తుతించగలిగిన ఆ స్తుతి సమయం ప్రభుకి ఇవ్వగలుగుతున్నావా? ప్రభు మాత్రమే స్తుతించబడుతున్నారా, లేక నీవు స్తుతించబడుతున్నావా, ఇతరులు స్తుతించబడుతున్నారా, ఎవరు స్తుతించబడుతున్నారు? ప్రేమ ఈరోజు ప్రభు అనే స్తుతిస్తూ నీకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభువును మాత్రమే స్తుతింపగలిగితే మనుషుల ధన్యులం. దేవుని వాక్యం చెప్పిన సత్యం 106 కీర్తనలో మాట అంటాడే, 48 వచనం 104 చదువుకుని చూడండి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యుగములన్నిటిను స్తుతునందునుగాక. ప్రజలందరూ ఆమేన్ అందునుగాక. యెహోవాను స్తుతించుట, ప్రభు నామాన్ని స్తుతించే వారిని ఘనపరిచేవాడు. మర్చిపోవద్దు, దేవుని నామాన్ని విడిచిపెట్టకూడదు. చదవనుకుంటారు, అయ్యో క్రిస్మస్ నాటికి వెళ్ళాం, లేమే లేమే, చాలా మంది మా ప్రియుడు సంఘటనలు మరి ప్రభు నామం బట్టి మరి కొంతమంది ఇండియాలో మొన్న దినాలు ప్రయాణం చేస్తారు, మరి ఈ వారిలో కూడా ఒక సహోదరి ప్రయాణం చేసే సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాగిన ప్రభు కృపను బట్టి దేవుని నామంలో దేవుని మహిమార్థమై మరి ఇండియాలో పాల్గొంటున్న పండుగలో ఉంటున్న ప్రజలందరూ కూడా ప్రభు దీవించుండాక. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ ప్రభు నామాన్ని స్తుతించండి. అలాగే ఇహో ఈ ఆరాధన పరిచర్య సంఘ బిడ్డలు మా బిడ్డలకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. మనమందరం కూడా ప్రభువును స్తుతించే వారి ఉన్నాం. విఆర్ గారి ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీలో మరి పనిచేస్తూ ప్రార్థన చేస్తున్న ప్రియులకు సెలవిస్తున్నాను. మనమందరం యెహోవాని స్తుతించుదాం, ఆయన నామాన్ని మహిమపరచుదాం. మనందరం జీవ హారమాని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ మహిమపరుస్తూ మరి ప్రభు నామాన్ని తెలియజేస్తున్నాను. దేవుని నామాన్ని మహిమపరచుదాం. ప్రియమైన వాళ్ళరా, అలాగే ప్రభువుకి స్తుతి కలిగించే వారంగా, స్తుతి నిచ్చే వారంగా ఈ నెల రోజుల్లో మరి ప్రత్యేకపడుదాం. మరి ప్రభు మాని ఆ రీతిగా ఆ స్తుతుల ద్వారా ఆ స్తుతుల పైన ఆశీర్వడిన యేసయ్య మనలను, ఆ స్తుతులకి కారణభూతులను, ఆ స్తుతులు చెల్లిస్తున్న మనలను ప్రభు మరింత ఎక్కువగా ఈ నెల అంతా కూడా ప్రభు, ఈ సంవత్సర కాలం అంతా ప్రభు దీవించుండగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశ్రయించుండగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అక్కడి ప్రార్థన, సకల ఆశీర్వాదులకు కానుకొచ్చిన పరమ తండ్రి, ఈ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభు స్తోత్ర స్తోత్రాలు తెలియజేస్తున్నాను.
గొప్పవాడు మొహమ్మద్ ముత్తడు నీ కృపను బలపరిచి నడిపించాడు. మీ ఆదరణ మాకు నిండించారు. 11 నెలలు ప్రభు గడిచి అనేకమైన బాధలు, శ్రమలు, బలహీనతలు మా మధ్య వచ్చినప్పటికీ వాటన్నిటిని తీసివేసి మమ్మల్ని లేవనెత్తి ప్రభు ఈ యొక్క నూతన నెల, నూతన రోజు మీరు మాకు ఇచ్చారు. ఈ డిసెంబర్ నెల అంతా కూడా నీవే మాకు సహాయం చేసి ముందుకు నడిపించి నీ కృపను బలపరచమని మీ దివ్య ఆశీర్వాదము ఈ క్షణంలో ఈ సమయంలో ఈ వాక్యాలను వీక్షిస్తూ వింటున్న ప్రతి బిడ్డను, మా ప్రియ సంఘ బిడ్డలను, రూపువారిని అందరు జ్ఞాపకం చేసుకుని అదే ప్రభు మరి ఈ రోజు మొదలుకుని ఈ నెలంత వరకు ప్రభు జరుగుతున్న ప్రతి పండుగలో మీరు మాత్రం మహిమపరచబడదని దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని చున్నాను తండ్రి. అమ్మాయి తండ్రి అని దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు వారి కృపే పరిశుద్ధాత్మ అన్ని సవాసులు లోపల ఉన్న ప్రతి బిడ్డలకును ఈ నెల రోజు జరుగుతున్న పండుగలకును ప్రత్యేకంగా మరి మనకును ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకును దేవుని కృప సమాధానం ఆయన ఆరోగ్యం స్వస్థత సదాకాలంతో ముందుకు నడిపించిన కాక అమ్మాయి యేసురత్వమే జయం, ప్రభేశ్వరత్వమే జయం, యేసురత్వం సంపూర్ణ విజయం, అపవాదికనంత నాశనం కలుగును కాక అమ్మాయి. మీ అందరికీ దీవించుగాక దేవుని చిత్తమైతే రేపటి దినాన్ని దేవుడు